కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, తంత్ర సాధకులు, బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. గురుగారు, ప్రతి నెలలో ఏకాదశి వస్తూ ఉంటుంది, అయితే ఇప్పుడు ఈ నెలలో కూడా రేపు 7వ తారీఖు ఆదివారం సఫల ఏకాదశి రాబోతుంది. ఆ రోజు ప్రత్యేకత గురించి, ఆ రోజు పాటించాల్సిన నియమాలు కానీ ఒక మంచి రెమెడీ కూడా చెప్పండి గురుగారు. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవీ భగవతీ హిస బలాయ కృష్ణ మోహాయ మహామాయా ప్రయశ్చతి. అయితే సఫల ఏకాదశి, ఈ సఫల ఏకాదశి అంటే గనక సఫల అంటే ఏంటంటే అభివృద్ధి అని అర్థము. అయితే ప్రతి మనిషి జీవితంలో అభివృద్ధికి ఎదగాలి, అభివృద్ధికి పాటుపడాలి, జీవితంలో అభివృద్ధికి రావాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అందుకు ప్రధానమైనటువంటిది ఈ ఏకాదశి. ఈ సఫల ఏకాదశి అనేటటువంటిది 7వ తారీఖు రోజున మధ్యాహ్నం 12:41 ప్రారంభమయ్యి 8వ తారీఖు వరకు ఈ ఏకాదశి అనేటటువంటిది ఉంటుంది. అయితే ఈ ఏకాదశి ఎక్కువగా ఆచరించేటటువంటి విధానము సోమవారం రోజున ఆచరణ చేసుకోవాలి. అయితే ఈ ఏకాదశి రోజున నియమనిష్టలు ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది. అసలు ఏకాదశి అంటేనే ఉపవాసానికి ఒక ప్రత్యేకత. అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ప్రాంతీయ ఆచారాన్ని బట్టి విధి విధానాలు మారుతూ ఉంటాయి. ఎవరి ప్రాంతీయ ఆచారాన్ని బట్టి వాళ్ళు ఆ యొక్క ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. మన యొక్క తెలంగాణ పద్ధతి, ఆంధ్ర పద్ధతి ఎలా ఉంటుంది, ఏకాదశి వచ్చిందంటే ఉపవాస దీక్షలు ఆచరించడము, ఆ రోజున ఏకభుక్తం భోజనం చేయడం అంటే ఒకటే పూట భోజనం చేయడము, ఇలాంటివి ఎక్కువగా ఆచరణలోకి తీసుకుంటారు. అయితే ఈ సఫల ఏకాదశి అనేటటువంటిది సాక్షాత్తు శ్రీకృష్ణుడు అలాగే ధర్మరాజు యధిష్ఠిరుడికి చెప్తున్నాడన్నమాట. అసలు ఈ సఫల ఏకాదశి అంటే ఏంటి, ఈ రోజున నియమం పాటిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని గురించి చెప్తున్నాడు ధర్మరాజు అలాగే యధిష్ఠుడికి చెప్తున్నాడు. ఈ సఫల ఏకాదశి అనేటటువంటిది ఏకాదశిలలోకెల్లా ఉత్తమమైనటువంటి ఏకాదశి. అయితే ఈ ఏకాదశి రాబోయే కలియుగంలో ప్రతి ఒక్క మానవుడికి, ఎందుకంటే పుష్యమాసంలో వచ్చేటటువంటి ఈ యొక్క ఏకాదశి అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి ఏకాదశి. అయితే ఈ ఏకాదశిలో మనం పాటించే నియమాలు ఎంత కఠోరంగా ఉంటే భవిష్యత్తులో మనం అంత అభివృద్ధిలోకి రాగలుగుతాము. కఠోరము అన్నదానికి అర్థం ఏంటి అంటే ఉపవాస దీక్షలో ఉండేటటువంటి సమయంలో కనీసం పచ్చి నీళ్లు కూడా ముట్టకుండా ఉండేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు హిమాలయ ప్రాంతాలలో, కాశీ లాంటి ప్రాంతాలలో, ప్రయాగ అలాగే హరిద్వార్, ఋషికేశ్ ఇలాంటి ప్రదేశాలలో ఏకాదశి వచ్చిందంటే కనీసం లాలాజలాన్ని కూడా మింగకుండా, అంటే తమ యొక్క ఉమ్మిని కూడా మింగకుండా, ఆ ఒకవేళ లాలాజలం నిండింది అంటే అది ఉమ్మేసేసి, కానీ అలా కఠోరమైనటువంటి దీక్షను పాటించేటటువంటి వాళ్ళు మహానుభావులు ఎంతోమంది ఉన్నారమ్మా. అలాంటి ఉపవాస దీక్ష చేయడం వల్ల అనేక విధములైనటువంటి ప్రయోజనాలతో పాటు ఆ వ్యక్తి గతించిన తర్వాత, అంటే మరణించిన తర్వాత విష్ణులోకానికి వెళతాడు అని చెప్పేసి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకి, యధిష్ఠుడికి ఈ విధమైనటువంటి వివరాన్ని తెలియజేస్తున్నాడన్నమాట. అంటే ఈ సఫల ఏకాదశి అంత గొప్పనైనటువంటి ఏకాదశి. మనిషి బ్రతికి ఉన్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా ఉత్తమ లోకాలకు వెళ్ళాలన్నా, స్వర్గలోక్త ప్రాప్తిని చేరుకోవాలనుకున్నా, మనిషి బ్రతికి ఉన్నప్పుడే ఇలాంటి గొప్ప గొప్పనైనటువంటి దీక్షలు ఆచరణ చేసుకోవాలి. అలా ఆచరణ చేసుకున్న పుణ్య ఫలితంతో ఆ వ్యక్తి మరణించిన తర్వాత కూడా సద్గతులను పొందుతాడు. ఎందుకంటే మరణించిన తర్వాత ఏ వ్యక్తి ఎలాంటి క్రతువులు చేస్తాడో ఏమీ తెలియదు. మనం చనిపోయామంటే ఈడ్చి తీసుకుని వెళ్ళి వల్లకాట్లో పడేస్తూ ఉంటారు. చనిపోయిన తర్వాత అదే పోయాడే, ఇక అతని పేరు మీద దాన ధర్మాలు ఎందుకు, అనవసరమైనటువంటి ఖర్చులు ఎందుకు, అదెందుకు, ఇదెందుకు అని ఆలోచించే విషయంలో ఉన్నటువంటి యుగమే కలియుగము. కనుక మనము ఎవరో ఏదో చేస్తారని ఆలోచన చేయకుండా మనం బ్రతికి ఉన్నప్పుడే మనం ఆచరించవలసినటువంటి నియమాలను సక్రమంగా ఆచరిస్తే మనం పోయిన తర్వాత కూడా ఉత్తమ లోకాలకు వెళ్ళే అవకాశము, సద్గతులను పొందే అవకాశము ఇలాంటి గొప్పనైనటువంటి తిథులకు కలుగుతుంది. అందులో ఒక తిథే ఈ సఫల ఏకాదశి. ఈ ఏకాదశి రోజున ఉపవాస దీక్షతో ఆచరణ చేసి, అంటే ఉపవాస దీక్ష కూడా ఎలా చేయాలి, మనకి ఏకాదశి ప్రారంభమవుతుంది అంటే గనక అందుకు ఒక రోజు ముందే అల్లం తినకూడదు, వెల్లుల్లి తినకూడదు, ఉల్లిపాయలు తినకూడదు, ఆ రోజున మాంసాది క్రతువులు కానీ మద్యాది పానీయాలు కానీ అస్సలు ముట్టుకోకుండా
ఆ రోజున తెల్లవారితే ఏకాదశి ఉంది అని అంటే గనక, ఆ ఏకాదశి ప్రారంభమయ్యింది అంటే గనక, ఇలాంటి అలాంటి నియమాలను పాటించకుండా సక్రమమైనటువంటితో నిష్ఠతో ఉపవాస దీక్షను ఆచరణ చేసుకోవాలి. ఆ తర్వాత విష్ణువుని ఆరాధించడం చాలా ఉత్తమమైనటువంటి విధానము, చాలా శ్రేష్టమైనటువంటి విధానము. విష్ణువుని ఆరాధించడం అంటే ఏకాదశి రోజున విష్ణువుని ఆరాధించాము అంటే గనక, ఈ యొక్క కలియుగంలో పోషణ కారకాన్ని తీసుకున్నటువంటి వాడు విష్ణుమూర్తి. అంటే మానవాళికి పోషణ కారకుడు, ఐశ్వర్యానికి కారకుడు విష్ణుమూర్తి కాబట్టి, ధనధాన్యాదులకు కారకుడు విష్ణుమూర్తి కాబట్టి, అలా విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల ధనధాన్యాదులు సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఆ రోజున ఉదయం స్నానం చేసిన వెంటనే తప్పకుండా విష్ణుమూర్తిని అనేక విధములైనటువంటి నియమాలతో పూజన చేయాలి. తులసీ దళముతో పూజ అర్చన, పూజాది క్రతువులు అర్చనాదులు చేసుకోవాలి. అలాగే స్వామివారికి అలంకరణ అంటే చాలా ప్రీతికరము. చక్కగా అన్ని రకాలైనటువంటి పూలతో స్వామివారిని అర్చన చేసుకోవాలి. ఆ రోజున స్వామివారి దగ్గర దీపాలతో అలంకరణ చేయాలి. ఏకాదశి వచ్చిందంటే చక్కగా నేతితో దీపం వెలిగించి ఆ రోజున విష్ణుమూర్తికి లేదా లక్ష్మీదేవికి ఇద్దరికి కూడా పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటి ఏకాదశి, అందుకే దీన్ని సఫల ఏకాదశి అని ఎందుకన్నారంటే, సఫలము అని అంటే గనక కార్యసిద్ధి అని చెప్పుకోవచ్చు, అలాగే అభివృద్ధి అని కూడా చెప్పుకోవచ్చు. అందుకే జీవితంలో కార్యసిద్ధి జరగాలన్నా, అలాగే మన జీవితంలో ఉన్నటువంటి కార్యసిద్ధితో పాటు అభివృద్ధి జరగాలన్నా, ఈ సఫల ఏకాదశిని చాలా సక్రమంగా నెరవేర్చుకుంటే ప్రతి మనిషి జీవితంలో అన్ని అభివృద్ధులు కలుగుతాయని చెప్పేసి దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అమ్మ. కొత్త సంవత్సరంలో అందులోనూ ఈ జనవరిలో వచ్చేటటువంటి ఏకాదశి ఉత్తమమైనటువంటి ఏకాదశి కాబట్టి దీన్ని అందరూ పాటించి సక్రమమైనటువంటి నియమాలు పాటిస్తే గనక తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆ రోజున ఏదైనా రెమెడీ చేయాలి, మాకేదైనా ముఖ్యంగా చెప్తున్నాను, ఆ రోజు చేయవలసినటువంటి రెమెడీ ఎందుకు చేసుకోవాలంటే, ఎవరికైనా ఆర్థిక సమస్యలు ఉన్నా, అప్పుల బాధలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఇంట్లో పెళ్ళి కానటువంటి వారికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, అయ్యో ఏది చూసినా అడ్జస్ట్మెంట్ కాలేదు, ఏది చూసినా మాకు కుదరడం లేదు అని అనుకున్నటువంటి వాళ్ళు, వ్యాపారంలో అభివృద్ధి సాధించడానికి, భార్యాభర్తలు అన్యోన్యతగా ఉండడానికి, చక్కగా ఆ రోజున 11 దీపాలు తీసుకోండి. 11 దీపాలు అంటే పిండితో చేసినటువంటి దీపాలు. అవి ఏ పిండితో చేస్తారంటే, గోధుమ పిండి అయినా పర్వాలేదు, లేదంటే బియ్యపు పిండి, వరి పిండి అయినా పర్వాలేదు. ఈ రెండు రకాలు ఏదో ఒక పిండి తీసుకొని 11 దీపాలు చిన్నవి, మీ స్తోమత తగ్గట్టుగా చిన్న చిన్న దీపాలు చేసుకొని అందులో చక్కగా నూనె పట్టేలా, కనీసం ఒక ఇంత నూనె పట్టేలా అన్న చేసి, ఆ 11 దీపాలను విష్ణుమూర్తి యొక్క పటం దగ్గరైనా సరే, విష్ణుమూర్తి యొక్క ఆలయంలోనైనా సరే వెలిగించి మీ మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పుకోండమ్మా. తప్పకుండా ఆ రోజున ఆ కోరిక నెరవేరేటటువంటి బాధ్యత ఆ విష్ణుమూర్తి, ఆ భగవంతుడు తీసుకుంటాడు. అంత విశేషమైనటువంటి ఏకాదశి ఈ సఫల ఏకాదశి. ముందు మీ మనసులో కోరిక చెప్పుకోండి, మీకు ఆర్థిక సమస్యలున్నాయా, ఆరోగ్య సమస్యలున్నాయా, వ్యాపారం బాగా నడవడట్లేదా, ఆ కోరిక ఏదైనా సరే మీ మనసులో కోరుకోండి. కోరుకున్న తర్వాత ఒక్కొక్క దీపము విష్ణవే నమః, విష్ణవే నమః అనేటటువంటి నామంతో వెలిగించండి. తప్పకుండా మీ జీవితంలో అభివృద్ధి అనేటటువంటిది ఈ ఏకాదశి నుండి ప్రారంభమవుతుందమ్మా. చక్కగా అందరూ వినియోగించుకో, అందరూ వినియోగించుకోవాలి, మంచి అవకాశము. గొప్ప గొప్పనైనటువంటి రోజులు చాలా అరదుగా వస్తూ ఉంటాయి, చాలా చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. అందులో ఈ సఫల ఏకాదశి అనేటటువంటిది ఉత్తమమైనటువంటి ఏకాదశి. తప్పకుండా ఆ రోజున ఈ నియమాన్ని పాటన చేసుకోండి, తప్పకుండా జీవితంలో అభివృద్ధిని సాధిస్తారు. ఓకే గురు, నమస్తే. శ్రీమాత్రి.